రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనే పరిస్థితుల్లో పానిక్ బయింగ్ చేస్తూ ఆ సరుకులన్నీ కూడా ఇంట్లో ఎక్కువ ఎక్కువగా స్టోర్ చేసుకోవడాలు ఇవన్నీ అవసరం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు దట్ ది కలెక్టర్స్ సెండ్ దట్ మెసేజ్ టు ఎవ్రీ విలేజ్. పానిక్ బయింగ్ అవసరం లేదు. ఎందుకనంటే షాప్స్ ఎవ్వరూ మూయరు, షాప్స్ అందుబాటులో ఉంటాయి. షాప్స్ మూసే కార్యక్రమం ఎప్పుడూ కూడా జరగదు. ఆ షాప్స్లో నిత్యావసరాలు అంటే ఎసెన్షియల్ కమోడిటీస్కు ఎటువంటి ఇబ్బంది కూడా ఎప్పుడూ కూడా రానివ్వము. కాబట్టి ఎవరు కూడా పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైసెస్ని ఈ పానిక్ బయింగ్ క్రియేట్ చేసి, ఫియర్ క్రియేట్ చేసేసి, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, ఈ పానిక్ బయింగ్ అయ్యేట్టుగా చేసి తద్వారా లాభపడాలి అని చెప్పి ప్రైజెస్ పెంచేసి లాభపడాలి అని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రైజెస్ను దయచేసి మానిటర్ చేయండి. నౌ దట్ వీ హ్యావ్ గ్రామ సచివాలయాలు ఇన్ ఎవ్రీ విలేజ్, మేక్ యూస్ ఆఫ్ దీస్ గ్రామ సెక్రటేరియట్స్, గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్. వీ హ్యావ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఆల్సో ఇన్ ఎవ్రీ టౌన్. సో ఎక్కడా కూడా ప్రైసెస్ అన్నది విపరీతంగా పెంచే కార్యక్రమం ఏదన్నా ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పానిక్ బయింగ్ జరగకుండా చూసుకోవడము, విపరీతంగా ప్రైజులు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్రైజులు పెంచే కార్యక్రమం కూడా జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా చాలా ఉంది.